అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ అధికారం అందుకోవాలనుకున్నప్పుడు విభేదాలు సహజంగా ఉంటాయి. ఎందుకు అంటే నేను 100 అనుకున్నాను, నాకు 10 జరిగింది, లేకపోతే నాకు 50 జరిగింది అనేటువంటి సహజ సిద్ధమైన వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వస్తున్నటువంటి వ్యతిరేకతలు అట్లాంటివే నడుస్తూ ఉంటుంటాయి. నేను అనుకున్నది జరగలేదు అన్నటువంటి అసంతృప్తి, విరక్తి, కోపం ఇట్లాంటివి. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది, కీలకమైనటువంటి సంక్షోభం ఫేస్ చేస్తుంది. వాట్ నెక్స్ట్ అంటే ఈ ట్రిప్ గెలవకపోతే తెలుగుదేశం పార్టీ మనుగడకే ప్రమాదం, అలాంటి దశలో ఉంది ప్రస్తుతం. ఎందుకంటే చంద్రబాబు గారి వైసరీ ఇచ్చా నెక్స్ట్ ట్రిప్ అనేటువంటిది కొంత ఇంపార్టెంట్. ఈ ట్రిప్ గెలిస్తే తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ భవిష్యత్తులో మళ్ళీ 15-20 ఏళ్లకి సెట్ చేసుకునేటువంటి విధంగా ఆయన చేయగలుగుతాడు. ఈ ట్రిప్ కొడితే తెలుగుదేశం పార్టీకి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అవుతుంది. నెక్స్ట్ లోకేష్ వర్సెస్ పవన్ వర్సెస్ జగన్ అన్నప్పుడు థ్రెట్ ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళతో కలుపుకు వెళ్ళక తప్పని పరిస్థితి వస్తుంది. అలాంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయి. అంత కీలకమైనటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని స్ట్రాటజిక్గా వెళ్లాల్సినటువంటి సందర్భంలో కొట్టుకోవడం మంచిదా, పార్టీ నాశనం చేసుకోవడం మంచిదా? దేవినేని ఉమా వర్సెస్ అక్కడ జరిగినటువంటి బొమ్మసాని వర్గం, బొమ్మసాని ఉమా కంటే గొప్ప శక్తివంతుడా? నథింగ్. బొమ్మసాని నాయకుడే, కానీ ఉమాని దాటగలిగినంత సమర్థుడు కాదు, లేదా ఉమా కాదనేంత పెద్ద వ్యక్తి కూడా కాదు. కానీ ఎదగాలని కోరుకోవడం వేరు, ఇంకొకళ్ళని తొక్కాలనుకోవడం వేరు. అక్కడ అది జరుగుతుంది. తాజాగా అనంతపురం జిల్లాలో చివరికి కుర్చీలు ఎత్తుకుని కొట్టుకున్నటువంటి పరిస్థితి, అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం టీడీపీలో హనుమంతరాయ చౌదరి వర్సెస్ ఉమామహేశ్వర నాయుడు కుర్చీలతో కొట్టుకున్నారు ఇరు వర్గాల కార్యకర్తలు. ఏం సాధిస్తారు ఇద్దరు కలిసి? పార్టీని బాగు చేస్తారా, పార్టీని గెలిపిస్తారా, నాశనం చేస్తారా? ఎక్కడేంటి, ఓ పక్కన రఘువీరారెడ్డి వాళ్ళకు వస్తుందని ఇంకో పక్కన ప్రచారం జరుగుతుంది. రఘు ఏది రేపు పొద్దున కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టుకుంటాను, లేకపోతే ఆ యాంగిల్లో. అట్లాంటి సందర్భంలో జరుగుతున్నటువంటి ఒక్కసారి పార్టీ నాయకులు కార్యకర్తలు ముందు పార్టీని బతికించుకుంటే ఆ తర్వాత ఏ పదవులైనా పొందొచ్చు. పార్టీని నాశనం చేసుకుంటే ఏమొస్తుంది ఆలోచించుకోవాల్సింది.